नमस्ते वेलकम टू वॉइस ऑफ पीपल नेनु वर्म శతాబ్దాలుగా సామాజిక వివక్షకు అణచివేతకు గురవుతున్న దళితుల ఉద్ధరణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాదీపం వెలిగించారు. రాష్ట్రంలోని దళితులను సంపూర్ణ సాధికారులను చేయడానికి వారి స్వావలంబన కోసం సీఎం దళిత సాధికారిత పథకాన్ని ప్రవేశపెట్టారు. దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పునకు ఈ పథకం దోహదం చేయనున్నదని తెలిపారు. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ఈ పథకం అమలుకు అవసరమైన సూచనలు చేయాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కేసీఆర్ ఆహ్వానించారు. సమావేశంలో వచ్చిన సూచనలు సలహాల మేరకు సీఎం దళిత సాధికారిత పథకం అమలుకు కార్యాచరణ ప్రకటించారు. దళితులకు ఆర్థిక సాధికారిత స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ 1200 కోట్లతో సీఎం దళిత సాధికారిత పథకం ప్రకటించారు. ఈ పథకం కింద కడుపేద దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. ఇక మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియామకం కాంగ్రెస్లో కాక పుట్టిస్తుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకం చిచ్చురేపింది. తమకే కావాలంటూ కొందరు, తమకు నచ్చిన నాయకుడినే ఇవ్వాలని కొందరు హస్తిన కేంద్రంగా చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అసలు సంగతి తెలిసేసరికి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు ఆశావాహులంతా. ఇప్పుడు అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై రొసరొసలాడుతున్నారు కూడా. తీవ్ర అసంతృప్తితో ఉండడమే కాకుండా బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అధ్యక్షుడిగా కలుపుకు పోదామని రేవంత్ రెడ్డి అనుకున్నప్పటికీ పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకుని టీపీసీసీ ఇచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను గాంధీభవన్ మెట్లు ఎక్కనని కూడా శపథం పూనారు. అయితే ఈ వ్యాఖ్యలు హైకమాండ్ దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్ అయ్యారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని మాణిక్యం ఠాగూర్ కూడా తెలిపారు. ఇదిలా ఉంటే వైఎస్ శర్మిల తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇలా పార్టీలన్నీ యాక్టివ్ అయ్యాయి. ఇక ఇవే అంశాలపై ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొనసాగుతూ మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నేత మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి, ప్రముఖ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. అలాగే ఇందిరా శోభన్ గారు కూడా, షర్మిల పార్టీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా అద్దంకి దయాకర్ గారు వెర్షన్ తీసుకుందాం. దయాకర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వర్మాజీ. దయాకర్ గారు, ఎలా చూడాల్సింది దళిత సాధికారిత 1200 కోట్లు ఒక ఊహించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దళితులకి అందరికీ కూడా ఖచ్చితంగా మేలు జరుగుతుంది అన్నది వాళ్ళ వ్యాఖ్య. మీరు ఎలా స్పందిస్తున్నారు దీనిపై? మార్నింగ్ కూడా ఒక ఛానల్లో శ్రీధర్ రెడ్డి ఉండే, అవి చర్చించడే కాకుండా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి 99తో అవి చర్చించే ప్రయత్నం చేస్తా. ఇలా దళిత సాధికారిత అనే పేరు మీద ముఖ్యమంత్రి ఈ ప్రయత్నం చేయడాన్ని ఆహ్వానిద్దాం మొట్టమొదలైతే. ఏది అట్లీస్ట్ కంపల్షనా లేకపోతే ఆ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకత ఇవన్నీ కూడా రాజకీయం. ఈరోజు దాదాపు 20,000 కోట్ల పైచిలుపు ఎస్సీల కొరకు, 14,000 కోట్ల పైచిలుపు ఎస్టీల కొరకు, అంటే దాదాపు బడ్జెట్లో 35 అంటే ఇది రెండు కలిస్తే 20% నిధులు ఈ వర్గాలకు కేటాయిస్తారు. కానీ ఖర్చు మాత్రం 6 నుంచి 7% కూడా కాదు. అంటే 20,000 కోట్లు కేటాయిస్తే 6-7,000 కోట్ల రూపాయలు ఖర్చు చూపిస్తారు, మిగతా అంతా కూడా మిగతా పద్ధతులకు డైవర్ట్ చేయడం. అంటే ఇది రైతు బంధు ఎస్సీలకు ఇస్తే దాంట్లో నుంచి ఇట్లా ఇట్లా చేసే ప్రయత్నం చేస్తారు. ఇది సాధికారిత అంటే ఏ రకమైన సాధికారిత? దీనికంటే సాధికారితకు డెఫినేషన్ ఇవ్వాలి. మనం ఎస్సీ ఎస్టీ సప్లాన్ దామోదర్ రాజనరసింహ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెకండ్ స్టేట్ అనుకుంటా నాకు తెలిసి, కర్ణాటక ఫస్ట్ స్టేట్, సెకండ్ స్టేట్ కర్ణాటక అడాప్ట్ చేసుకుంది. ఆ రోజు సిద్ధరామయ్య గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండే. అయితే ఇది ఈ సాధికారిత అనేది ఓన్లీ ఎకనామిక్ ఫార్మేషన్ లోనే చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎకనామికల్ గా కూడా వాళ్ళు ఖర్చు చేయడంలో ఎందుకు ఇంత తక్కువ శాతాన్ని, 35 నుంచి 40% నిధులు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. మామూలుగా బడ్జెట్ కూడా హ్యాలోగా మొత్తం 60 నుంచి 70% రెవెన్యూసే ఖర్చు చేస్తారు టోటల్ బడ్జెట్ కూడా. కానీ దానికంటే తక్కువగా ఇది 35 నుంచి 40% ఖర్చు చేస్తారు. అయితే ఆర్థిక తర్వాత సామాజిక రాజకీయ అంశాల్లో ఆర్థిక అంశమే ఈ సాధికారితకు సంబంధించి అనేది మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో కూడు, గూడు, నీడ ఈ మూడు ప్రధానమైన అంశాలైతే, కూడు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది, చూద్దాం అది ఏ విధంగానే. అయితే ఈ గూడుకు సంబంధించి వస్తే ఇండ్లు, సామాజిక ఇండ్ల పథకం అనేది ఈ దేశంలో
केवल दलित एर्पड़ी 60% निर्माण जगे वाटे केटाईस्टर एससी एस टी मिगता 40% बीसी 30% वरक मिगता अग्रवर्ण पेद पदशात इंडलने अंशमे मुख्यमंत्री गार पट्टे दादा इपड़क 35,000 40,000 इंड संवस कटीं संवसरा कई लक्षल इं कटे वार्न कहींसम इंटी इंदू आत्मगौरव तरवा भूमि आत्मगौरव भूमि उंटे इंत आमदानी दुरी इंटे को नीड दिन रेट भूमि पक्न पेटे दादापू श्रीधर रेड्डी लिखने प्रकार 16,000 मंदिर लब्धिदार 16,000 लब्धिदार एकरम 16,000 एकरा का वर्गल पोन भूमि दादापू 18 to 20 lakh एकरा अभी स्टोरी उ 1969 तरह लैंड सीलिंग ऐक्ट मोस्ट बिनामी एवर नीर वे पंचन भूमि मल्ल प्रभुत्म गुंजुकने प्रयत्न अभी पोड़ रूप भूम रूप में अभी लेदे अटवी चट हक प्रकार टाइट लेने कारण गुंजुक इच्छुड़ पकड़ पेटी दलित 3 acres भूमि अने से सेंट्रल गवर्नमेंट स्कीम कंटे वन कांग्रेस पार्टी हया लैंड बैंक स्कीम कंटे आ लैंड बैंक स्कीम निर्देश मैं 3 acres दाने पकन पेट पैस्थ विद्या उद्योग संबंधी उद्योग चूस्त कदा 31,000 उसे इंका 91,000 उद्योग संबंधी खाली ले एससी एसटी संबंधी एवते स्कूल लेकिन गुरुकुला अटे रेसीडेल वीट ग्राड्युअल उचित विद्या वेपन का स्कालशिप इवी पोन पोन तग्पोतनाई अंत अभी हाजर पट्टिक बटी वाटी केटाईस्मन प्रयत्न इला प्रभुत्म दाने वाल बीसी चाल मंद नष्ट ड्रापउट महिला बीसी एससी एस तग्गे कारण स्कालशिप कॉलेज इवक गत 3 संवस चाल तक पैस्थ सो वीट कंसंट्रेट वर्ग आर्थिक साधिकारत कहते वाली सोशल अफ्टर पोलिटल अंटे वाले अवनीति पर्व अदो टापिक बट साधिकारिता इन द सेंस अटे बीपीएल साधिकारिता कॉन्सट्रेट बिलो पावर्टी लाइन उसी प्रगति कांक्षिस्ते 1,000 crore का संवसरा कहींसम 4-5,000 कॉन्सट्रेटे कुटा की एंता कुटा की 10 lakh निजकवर्गा 100 अंत 10 निजकवर्गल कल 11,000 पैचलकोचि దీన్ని ఎన్ని సంవత్సరాల వరకు చేసుకుంట పోతానే చర్చ పక్కన పెట్టే ఒక సూక్ష్మ స్థాయిలో ఆలోచన చేసి 100 ను టార్గెట్ చేసి రేపు దాన్ని 1000 చేయడానికి ప్రయత్నం చేయండి 1000 ని 2000 చేయడానికి టార్గెట్ చేయండి చెప్పిన ఒక నియోజకవర్గంలో కనిష్టంగా 10 to 16,000 to 20,000 కుటుంబాలు ఉండే ఎస్సీ కుటుంబాలు సో వాటి గనుక కాన్సంట్రేట్ చేసి గనుక ఒకరికి ఆర్థికంగా ఇంకొకరికి ఉపాధి రూపంగా ఇంకొకటి ఉద్యోగ రూపంలో ఇట్లా గనుక మీరు కాన్సంట్రేట్ చేసుకోకపోతే మరింత మేలు జరుగుతుంది అంటే వస్తున్న వ్యతిరేకతను కట్టుకోవడానికో దాన్ని మభ్యపెట్టడానికో ప్రయత్నం చేస్తే మళ్ళీని ఒకసారి ఎందుకంటే దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అని దగా చేసినట్టు ఉంటది ఆ ప్రయత్నాలు చేయొద్దని ముఖ్యమంత్రి గారికి నా రైట్ శ్రీధర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ శ్రీధర్ రెడ్డి గారు వినిపిస్తుందా రైట్ శ్రీధరరెడ్డి గారు చూసాం అద్దకి దయాకర్ గారు ఈ దళిత క్రాంతికి సంబంధించి చాలా క్లియర్ గా చెప్పారు ఓకే దాని మీద మీకు కొన్ని విభేదాలు ఉండొచ్చు కానీ ఏంటి దళిత ముఖ్యమంత్రి చేస్తారన్న ముఖ్యమంత్రి ఈ రోజు 1200 కోట్లు దళిత సాధికారతకు ఇస్తే దాని వల్ల పూర్తిగా ఫలితం ఉంటుందా ఇందులో ఏమైనా వేరే కోణాలు ఏమను ఉన్నాయా దళితుల మీద ఒక్కసారిగా ఇంత ప్రేమ అభిమానాలు రావడానికి అన్నది ఏ ప్రతిపక్షాలు మాట్లాడే ముందు సరే అటు ఇటు కొంత లెఫ్ట్ అండ్ రైట్ అవే విషయాలు మాట్లాడినా గానీ ఈ కార్యక్రమాన్ని దయాకర్ గారు స్వాగతించడాన్ని నేను స్వాగతిస్తున్నాను ఓకే ఎందుకంటే దళితుల అభ్యున్నత కోసము దేశంలోనే ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఒక ఆలోచన ఒక వినూత్నమైనటువంటి ఆలోచన తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు నిన్న ఒక సమావేశం దగ్గర దగ్గర 10.5 గంటలకు పైగా జరిగిన సమావేశంలో అందరూ దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు వివిధ సంఘాల ప్రతినిధులు అందరూ పార్టిసిపేట్ చేసినటువంటి నేపథ్యంలో అందరూ సమష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో
దళిత ఆర్థిక స్థితిగతు మనం పెంచాలి ఆత్మగౌరవం నుంచి ఆర్థిక పరిస్థితి వరకు మనందరం కూడా కృషి చేయాలి ఈ సాధికారత అనే విషయాన్ని నిదర్శనంలోకి తీసుకురావాలనే విషయంలో ఏకాయప్రాయానికి వచ్చినా దానికి ముఖ్యమంత్రి గారు ఒక నిన్న సరైనటువంటి ఒక పద్ధతిలో ఆ అద్భుతమైనటువంటి మీటింగ్ జరిపి ఒక శ్రీకారం చుట్టినారు కాబట్టి అది ఖచ్చితంగా దీంట్లో మీరు అన్నట్లు ముఖ్యమంత్రి గారు ఆ మీటింగ్ లో 10 సార్లు చెప్పినారు దీంట్లో ఎన్నికల కోసం చేసే ప్రణాళిక కాదు ఇవాల దేశంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి అనేక ప్రభుత్వాలు పోయినాయి ఎవరికి వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు ఇంకా గాని ఈ వర్గాల్లో అనుకున్నంత మేరకు మనం లక్ష్యం సాధించలేకపోయినాము ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రమే మీరు తీసుకుంటే దగ్గర దగ్గర 18.5 లక్షల కుటుంబాలు దళిత కుటుంబాలు ఉంటే అంచుమించు అట్టిట్టు ఓవరాల్ గా మీకు ఉన్నది 8.5 లక్షల మందికి మాత్రమే భూములు ఉన్నాయి పట్టా మొత్తం ఎకరాలు వచ్చేసి 14 లక్షల ఎకరాల వాళ్ళ చేతులలో ఉన్నాయి వీళ్ళందరికీ రైతు బంధు పోతా ఉంది మిగతా వాళ్ళు రైతు కూలీలుగా వివిధ రకాల వృత్తులలో ఉన్నారు దాంట్లో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు దగ్గర దగ్గర 4 లక్షల కుటుంబాలు ఉంటాయి ఆయా కుటుంబాలలో వచ్చేటువంటి యువకులను మనం ఆర్థికంగా పెరిగితే తప్పితే మీరు సామాజికంగా పెరగలేరన్న ఒక దృక్పథం ఏకాయప్రాయం నిన్న మీటింగ్లో వ్యక్తమైంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాలనుకున్నారు గతంలో కార్యక్రమాలు ఎస్సీ ప్లస్ సబ్ ప్లాన్లో కానీ వీటిలో కానీ వచ్చినాయి రకరకాల స్కీమ్స్ వచ్చినాయి ఇవేవి కూడా వాళ్ళను సరిపోయినంత డబ్బు బ్యాంకులు ఇవ్వవు సరిపోయినంత ఆ స్కీమ్లో ఉండదు కాబట్టి వాళ్ళు పైకి రాలేదు కాబట్టి ఒక 10 లక్షల రూపాయలు యూనిట్ సైజ్ నిర్ణయించారు అంటే ఎవరైనా లబ్ధిదారుడు ఉంటే ఒక ఎస్సీ కుటుంబం నుంచి ఆయన ఒక చిన్న డైరీ ఫామ్ పెట్టుకోవాలి ఏదో ట్రాక్టర్ కొనుక్కోవాలి ఒక కారు కొనుక్కోవాలి లేదా ఇంకా చిన్న యూనిట్ ఒక కిరాణా షాప్ పెట్టుకోవాలి మంచిది సూపర్ స్టోరు ఈ 50,000 లక్షలు ఇచ్చి వాళ్ళని ఎటు కాకుండా చేస్తున్నారు మళ్ళీ మొదటికి రావద్దు కాబట్టి 10 లక్షల రూపాయలు నేరుగా ప్రభుత్వం నుంచి దీనికి బ్యాంక్ లింకేజ్ ఆయన దగ్గరికి పోవాలి ఈయన దగ్గరికి పోవాలి కొలెటర్ సెక్యూరిటీ పట్టుకోవాలి అదంతా ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో తొలి విడతలో ఒక బిగినింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వెల్ బిగన్ హాఫ్ డన్ లాగా ఒక 111 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 100 మంది అంటే దగ్గర దగ్గర 1,200 మందికి 1,100 అనుకోండి 1,200 కోట్లు పెట్టి డైరెక్ట్ గా రైతు బంధు తరహాలో ఇవాళ మీకు 5 ఎకరాల భూమి ఉంటే ఒక వ్యక్తికి తెలంగాణలో డైరెక్ట్ గా మీకు 50,000 రూపాయలు మీ అకౌంట్కి వస్తాయి మధ్యలో ఎవరు నేరుగా గవర్నమెంట్ లబ్ధిదారు ఇది కూడా అంతే గవర్నమెంట్ లబ్ధిదారు దాని ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి యొక్క లక్ష్యాన్ని చేరడానికి వాళ్ళు అనుకున్న వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు బ్రహ్మాండంగా ఆర్థికంగా ఎదగడానికి మనకు వస్తుందని ముఖ్యమంత్రి గారి ఒక లక్ష్యం ఇప్పుడు ఇమ్మీడియట్ గా 1,000 కోట్లు పెట్టినారు నెక్స్ట్ బడ్జెట్ ప్రొవిజన్ లో 10,000 కోట్లు పెట్టచ్చు 20,000 కోట్లు పెట్టచ్చు వారు ఒక మాట చెప్పినారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎట్లయితే మేము ఇవాళ అత్యధిక మొత్తాలను కేటాయించినామో అదే మిషన్ మోడ్ లో నేను తయారు చేయాలనుకుంటున్నాను ప్రత్యేకంగా నేనే దృష్టి సారిస్తాను ఇది 40-45,000 కోట్లు పర్ ఇయర్ మనం కేటాయించి అంటే 1,000 కోట్లు 1,200 కోట్లకు దగ్గర దగ్గర మీరు చూసినారు 1,200 కుటుంబాలు అంటే మీరు 10,000 కోట్లు అయితే ఎంత యు జస్ట్ మల్టిప్లై ఇట్ కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 3-4 లక్షల కుటుంబాలు ఎవరైతే ఇప్పుడు ఇమ్మీడియట్ గా టోటల్లీ అన్సెటిల్డ్ అంటే భూమి లేదు భుక్తి లేదు రోజు పనిచేస్తే తెలియని కుటుంబాలకు ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినారు ఇది లక్ష్యం దీంట్లో ఎక్కడ కూడా బ్యూరోక్రటిక్ ప్రాసెస్ లో వాళ్ళు ఇబ్బంది పడకుండా చూస్తారు ఇది ఎస్సీ సబ్ దిస్ ఇస్ నాట్ ఇంక్లూడింగ్ దట్ కాబట్టి ఇది ఒక గొప్ప మార్పు రాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో దళితుల కుటుంబాల వాళ్ళ యొక్క జీవితాల విషయానికి అందరం కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేనేమంటున్నా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం సరే గత అనేక విషయాలు నేను దయాకర్ గారు చెప్పినాను ఒక విషయం సమయం ఏంటి పోయిన 7 సంవత్సరాల్లో మోర్ దాన్ 55,000 కోట్స్ హ్యాస్ బీన్ స్పెంట్ మీరు తెలంగాణ రాష్ట్రంలో దళితుల పిల్లలను చదువుకోవాలంటే ఇప్పుడు ఇబ్బందులు అవుతా ఉన్నాయి అని చెప్పి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినారు ఎస్పెషల్లీ గర్ల్స్ కోసం పూర్తి స్థాయిలో పెడితే ఇవాళ మీరు చూడండి 238 స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ దానికోసమే ఏకదాటిగా పనిచేస్తూ ఉన్నాయి ఎక్స్క్లూజివ్లీ వాటిలలో దగ్గర దగ్గర 170-175 స్కూల్స్ జూనియర్ కాలేజీ లాగా అప్గ్రేడ్ అయినాయి ఆడే స్కూల్ చదువుకుంటారు వాళ్ళకి అన్ని రకాల వ్యవస్థలు ఫ్రీ ఆడే మన జూనియర్ కాలేజీకి పోతారు ఆ తర్వాత వాళ్ళు ఏ ఉన్నత చదువు చదువుకోవాలంటే ప్రభుత్వం ఇవాళ లోన్లు ఇస్తూ ఉంది ఇంకా కూడా నిన్న నిర్ణయం చేసినారు తెలంగాణ రాష్ట్రంలో రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ అది యూపీఎస్సీ సర్వీసెస్ కానివ్వండి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అవే కాకుండా అనేక రకమైన ఉద్యోగాలు ఉన్నాయి మన దగ్గర ఉన్న బ్రహ్మాండమైన గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నాయి వీటి కోసము అంబేద్కర్ సివిల్ స్టడీ సర్కిల్ నిర్మించబోతా ఉన్నారు వాటిని ఎంతో ఉన్నతంగా తీర్చిద్దబోతా ఉన్నారు కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు కాదండి ముఖ్యమంత్రి గారు ఒక విస్తృతమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి లక్ష్యంతో దళితుల యొక్క అభ్యున్నతి కోసం ఇవాళ చిత్తశుద్ధిగా కృషి చేస్తూ ఉన్నారు ఇది ఎన్నికల స్టంట్ కాదు ఇంకేదో రాజకీయ స్టంట్ కాదు అట్లాంటి ఆలోచనలు ఉంటే దయచేసి ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చిన్నపుచ్చే విధంగా మాడకుండా
स्वागत मदत पल्कि सहकार अच्छी खचिता राष्ट्रीय अरवे लक्षल दलित कुटाल दलित जीवित मन पूर्ति स्थाई अवसर उ ఇంకా బ్రహ్మాండంగా దళిత సాధికారత కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది అందరం కలిసి వస్తే మంచిది ఈ నిన్న మీటింగ్ తొలి మీటింగ్ ఈ అవసరమైతే ఇంకా రెండు మూడు మీటింగ్లు పెట్టి అన్ని సంఘాల నుంచి ఎవరెవరైతే అంబేద్కరేట్లు ఉన్నారో ఎవరెవరైతే రకరకాల సమాజంలో వీళ్ళు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి అవసరమైతే మాట్లాడి జిల్లాలకు తరలి ఈ మన మీకు అసెంబ్లీ కమిషన్ ఉంటుంది ఎస్సీ ఎమ్మెల్యేల తోటి వాళ్ళు కూడా విస్తృతంగా పర్యటించి సలహాలు తీసుకోవాలని చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారి ఆలోచన పూర్తి పారదర్శకతోటి చిత్తశుద్ధితోటి వాళ్ళ జీవితాల్లో వెలుగుతున్న లక్ష్యం ఆ దిశగా పని చేస్తాము ఇంకెవరు డౌట్ ఉంటారు అని చెప్తాం రైట్ ఓకే మనతో పాటుగా ఇంద్రా శోభన్ గారు కూడా జాయిన్ అయ్యారు ఇంద్రా శోభన్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తెలంగాణలో సీఎం దళిత సాధికారిత ఏం చెప్తారు యా దొంగల వట్టార్లకు కుక్కలు మరిగినట్టుగా ఉంది ప్రభుత్వం యొక్క వ్యవహారం ఎందుకంటే ఇవాల సంక్షేమం అనేది ఒకరు అడిగితేనే ఇవ్వాల్సింది కాదు ప్రభుత్వం యొక్క బాధ్యత కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి పవర్ ఇవాల ఫస్ట్ గానే ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాం దళిత ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి పెద్ద మనిషి అది విరమించారు అసలు కనీసం ఆ సోయి కూడా ఎక్కడ కూడా మనకు కనిపించలేదు సరే ఓన్ పక్కన పెట్టినా కూడా సంక్షేమం గురించి ఇవాళ కొత్తగా దళితుల గురించి దళిత ఎంపవర్మెంట్ అని అఖిలపక్షాన్ని పిలిచి మాట్లాడినంత మాట్లాడిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మోర్ ఓవర్ ఈ రాష్ట్రంలో దళితులు దగా పడ్డరు అన్నమాట ముమ్మాటికి వాస్తవం దానికి ఎగ్జాంపుల్ మీకు కొన్ని చెప్పదలుచుకున్నాను నేను ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ పోస్ట్ ఫిల్ చేయలేదు ఈవెన్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి గ్రాంట్ ని ఫండ్ ని బడ్జెట్ లో పెట్టినటువంటి దానిని కనీసం క్యారీ ఫార్వర్డ్ కూడా చేయలేదు ఈ నిధులను వేరే సంక్షేమానికి ఐ మీన్ అంటే తనకు అనుకున్నటువంటి వాటికి మళ్లించారు తప్ప ఎక్కడా కూడా దళితులకి ఇవ్వలేదు ఇంకొకటి మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పినటువంటి దళితులను మొట్టమొదటిగా విస్మరించినటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఐడెంటిఫై చేసి ఇచ్చింది కేవలం 10,000 ఎకరాలు మాత్రమే అన్నది ముమ్మాటికి వాస్తవం మరి ఇవాళ 125 ఈ అడుగులో ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహం పెడతామని చెప్పేసి గొప్పగా ఆయన 125వ జయంతి రోజు అనౌన్స్ చేసి కూడా ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించినటువంటి ఎలాంటివి కూడా మీరు చెయ్యలేదు అంటే విగ్రహాలు పెడితేనే మా యొక్క జీవితాలు మారతారని నా ఇంటెన్షన్ కాదు బట్ ముఖ్యమంత్రి ఆయన నోటికుంట చెప్పినటువంటి మాటలు మాత్రమే ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్ ఇవాళ ఆ పదవి కాలం ముగిసిపోయింది ఇంతవరకు ఆ పరిస్థితి కూడా లేదు మనం ఒక వారం రోజుల క్రితం చూసినట్లయితే మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కింద వాళ్ళు కొంత ఎంపవర్మెంట్ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి లోన్ల కోసం అప్లై చేసుకొని 2 సంవత్సరాల కాలం అయింది ఇప్పటి వరకు ఒక్క లోన్ కూడా రాలేదు అని నేను మొన్న పేపర్లో చదివినటువంటి మెదక్ జిల్లా డిస్ట్రిక్ట్ సంబంధించినట్టు వచ్చినటువంటి దాంట్లో సో అంటే మీకు ఎక్కడ చిత్తశుద్ధి లేదన్నమాట ముమ్మాటికి వాస్తవం ఈ మధ్య కాలంలో అంత రాష్ట్రం అంతా వ్యతిరేకత మొదలయ్యింది కాబట్టి అన్ని పార్టీలు కూడా ఈ సందర్భంలో యాక్టివ్ అయ్యి ఎవరికి వాళ్ళ యొక్క ప్రతిపక్ష పాత్రను పోషించాలని చెప్పేసి ఒక మూమెంట్ మొదలు పెట్టారు కాబట్టి కనీసం నేను ఎక్కడో గిల్లినట్టో గిచ్చినట్టో చేస్తే కనీసం ప్రజలు నన్ను నేను ఏదో పని చేస్తున్నాను అనుకుంటారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనుకుంటుందని నేను అనుకుంటున్నా మన ప్యానల్లో నాకన్నా బ్రహ్మాండంగా చెప్పాల అనర్గళంగా దళితుల గురించి చెప్పాల్సి వస్తే దయాకర్ అన్న దాంట్లో నెంబర్ వన్ ఉంటాడు ఎందుకంటే ఆ జాతికి చెందినటువంటి బిడ్డే ఎట్లా దగాపడ్డం తెలంగాణ వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు అన్నదానికి సో అంటే ఇవాళ సంక్షేమం అనేది నేను అడగాల్సిన అవసరం లేదు అభివృద్ధి నేను అడగాల్సినటువంటి అవసరం లేదు నేను ఓటు వేసిందే మీకు నాకు సంక్షేమం ఇవ్వమని ఇవాళ దళితుల పైన దాడులు జరుగుతుంటే మినిమం ఎందుకు ప్రభుత్వం స్పందించదని అడుగుతున్నా మొన్న వారం రోజుల క్రితము మరియమ్మకు సంబంధం మరియమ్మ అనేటువంటి వ్యక్తి లాకప్ ఎత్తు జరిగినప్పుడు ప్రతిపక్షాలు వెళ్ళి అడిగితే మీకు సోయ్ వచ్చిందని అడుగుతున్నా నేను సో అంతకు ముందు మీకు తెలియదా ఎందుకు జరుగుతుంది కనీసం ఈవెన్ ఆ పిల్లని ఆమె కొడుకుని ఒడ్డును బాధినట్టు బాధున్నారు అసలు మీరు ఒకసారి చూసినట్లయితే చూడు అది మనకు కనిపి చూపించుకోలేనటువంటి ప్లేస్ లో దారుణంగా ఇట్లా చెక్కలు లేచింది బాడీ అంతా కూడా ఏ మనుషులమ్మా మన మానవత్వం చచ్చిపోయిందా మనకి ఎవరైనా మనిషే దళితుడనే కాదు ఇక్కడ ఎవరైనా మనిషే అంటే మీ యొక్క చిత్తశుద్ధి ఏంటి అన్నదానికి ఇవి నా ముందున్నటువంటి ఎగ్జాంపుల్ ఇవాళ దళితుల పేరుతోటి గురుకులాలు పెడుతున్నామని చెప్పేసి మీరు చెప్పుకున్నటువంటి వాళ్ళకి ఎక్కడ కుల మత విభేదాలు లేకుండా
సమానత్వం ఈక్వాలిటీ రావాలని మనం చెప్పుకునే 10 సార్లు మనం ఇచ్చేటువంటి స్టేట్మెంట్ లో ఇవాల ఒక ఈక్వేషన్ అంటే కులాల వారీగా విభజించకుండా అందరూ సమానమే ముఖ్యమంత్రి మనవడైనా ఇవాల దళితుని బిడ్డైనా సమానంగా ఒకే దగ్గర చదువుకోవాలని అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి అది ఎందుకు విస్మరించారు ఇవాల కేజీ 2 పీజీకి సంబంధ అవి చేయకుండా స్పందించింది कांग्रेस पार्टी नायक टाइम अड़ते वे इच्छा वारी वार कुट सभ्युक एक्सग्रेसिया प्रकट कुट की उद्योग मोर दैन एनीथिंग एल्स इवा रूल मुफ निमशाल आ जि संबंध कलेक्टर एसपी आड़ एमएलए जिला मंत्रीगार प्रभुत्धिकार अवसर में कांग्रेस पार्टी नायक होता वालू कोई वाल परामर्शी प्रभुत्व परहारमी వాళ్ళకి ప్రభుత్వం ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఏమంటే ఊరుకోరనే విషయాన్ని వారికి చెప్పి ఆ విశ్వాసం కలిగించడం రెండోది ఇవాళ సస్పెన్షన్ కాదు ముఖ్యమంత్రి గారిని అగ్లపక్షంలో ఒక డిమాండ్ వచ్చింది సస్పెన్షన్ అయితే ఏమైతుంది మళ్ళీ నాలుగు రోజులకు వాడు వస్తాడు చేసినోడు ఆ దుర్మార్గుడు వాళ్ళని మొత్తంగా ఉద్యోగంలోకి తీసేయాలంటే సర్వీస్ డిస్మిసల్ కూడా నిన్న ఆర్డర్ చేసినారు అంటే మోర్ ఆర్ లెస్ అగ్రీడ్ సర్వీస్ డిస్మిసల్ దళితుల మీద ఈ రాష్ట్రంలో అట్రాసిటీస్ ఎవరైనా చేస్తే ప్రభుత్వం భూమికి చేస్తా అండి అక్కడ అధికారి తప్పు చేసినాడు తప్పు చేసిన తర్వాత దాన్ని నిర్ధారించారు డిస్మిసల్ ఫ్రమ్ ది సర్వీసెస్ ఓకే కాబట్టి ఈ విషయంలో ఇంకోటి ఇంత విస్తృతంగా అంటే ఒకటే వర్మ గారు 30 సెకండ్స్ ప్రతి విషయంలో వాళ్ళ భూమి యొక్క పొసెస్మెంట్ విషయంలో తర్వాత నిన్న మీరు ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ గురించి చెప్తున్నారు ఈ మధ్య కాలంలో 50,000 నుంచి 10 లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు 116,000 యూనిట్లు ఇచ్చిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ నడుస్తా ఉన్నాయి కాబట్టి నేను ఏమంటానంటే అసలు ఏమీ చేయలేదనే భావనను క్రియేట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఎస్ You may have some apprehensions, okay. some doubts in implementation. Leva inka konni demands undochu. Come forward. Okay. Andi, Prabhutvaniki cheppandi nina brahmandanga communist nayakulu nunchi modalu petti kula sanghala varaku pramana cheppinaru. Okay, okay, sir. So enta batti garu vachinaru kada dayagar garu unnaru. Batti garu vachinru. ఇప్పుడు మీరు చెప్పినటువంటి బ్యాక్ లాగ్ పోస్టుల నుంచి కూడా అన్ని విషయాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అసలు ఎంత మందికి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మెజారిటీ దళితులు బీసీలు మైనారిటీలు ఉన్నారు ఇవాళ వాళ్ళకు పిఆర్జీ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫుల్ టైం ఉద్యోగులకు సమానంగా శాలరీ పెంచుతారు రైట్ ఓకే 1.1 మినిట్ చెక్ చేసుకోండి మీ డేటా ఓకే 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 మనతో పాటుగా పెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు నమస్తే అండి పుల్లారావు గారు సార్ తెలంగాణలో మరొక రచ్చ మొదలైంది సీఎం దళిత సాధికారతకు సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా దళితులకి అందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి వాళ్ళ వెల్ఫేర్ కోసం ప్రభుత్వం ముందుంది అని నేను చెప్పడం జరిగింది సుమారు 10 గంటల వరకు కూడా అది సాగింది దానికి సంబంధించి అన్ని పార్టీలని కూడా ఆహ్వానించారు అందరి సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది అయితే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి మీద ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలు అని అందరం మాట్లాడే దళిత సీఎం అని చేస్తానని మాట తప్పారు అనేది పాపం రెగ్యులర్గా ఆయన మీద విమర్శల హస్త్రం గుప్పిస్తూనే ఉంటారు ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు ఈ టైంలో కూడా అదే పరిస్థితి ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది మొన్న జరిగిన లాకప్ డెత్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద పడకుండా ఇప్పుడు కొత్త పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి కాబట్టి వేరే పార్టీలు కూడా కొద్దిగా స్పీడప్ చేస్తున్నాయి కాబట్టి వీటిలన్నింటినీ కూడా కొద్దిగా వాటికి ఫైట్ ఇవ్వడానికి ప్రభుత్వం ఈ రకంగా ఉందని అన్ని వర్గాలని కలుపుకెళ్లే ప్రయత్నంలో మాత్రమే ఈ సాధికారత అన్నది వాళ్ళు మాట్లాడే మాటలు మీరేం చెప్తారు సార్ మీ అనాలిసిస్ ఏంటి ఈ దళిత సాధికారత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పకుండా బ్యాక్ అండర్ ప్రివిలేజ్ పీపుల్ కి దళిత్స్ కి ఏంటి ట్రైబల్స్ కి ఏంటి ఉమెన్ కి విడోస్ కి వాళ్ళకి అందరికి చేయాలి ప్రభుత్వం చేయాలి అది ఇంకా శ్రీధర్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు దానికి కాదు కానీ ఒకే ఒక పాయింట్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటారు అంటే ఏనుగు గదిలో ఉన్నారు ఏనుగు గదిలో ఉన్నది ఆ ఏనుగు గురించి మనం మాట్లాడుకుంటా అన్ని విషయాలు మాట్లాడాలి అది మీరన్నట్టుగా తర్వాత నాకు దయాకర్ గారు కూడా సాధారణంగా దయాకర్ గారితో నేను ఎగ్రి అవ్వను కానీ ఈసారి ఎగ్రి అవుతున్నాను
when are you going to make Dalit chief minister? అని అందరూ అడుగుతున్నారు. అది కూడా చాలా సింపుల్ గా చేసేస్తే, ఇప్పుడు అందరు చెప్పింది ఏంటంటే, నాకు ఒక చిన్న డిసగ్రీమెంట్ ఉన్నది ఎవరితో, ఇందిరా గారితో ఉండొచ్చు, లేకపోతే మన శ్రీధర్ రెడ్డి గారు ఊరికి మేము 10,000 ఇస్తున్నాం, 50,000 ఇస్తున్నాం, 100,000 ఇస్తాం, నిజమే. కానీ 60 సంవత్సరాల నుంచి చేసి కాంగ్రెస్ పార్టీ చాలా కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీ చేయలేదంటూ కరెక్ట్ కాదు, అందరు చేస్తున్నారు, అందరూ చేస్తారు అసలు. కానీ ఇంకా ఆ డిప్రివేషన్ అనే ఫీలింగ్ పోలేదే. షెడ్యూల్ కాస్ట్ పర్టికులర్గా షెడ్యూల్ ట్రైబ్స్, అడవుల్లో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్కి ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నాకు బాగా తెలుసు, నేను ఆ ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి. ఏమైనా లేకపోయినా ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, విశ్వాసం, ధైర్యం, సమానంగా ట్రీట్ చేస్తారు అందరు. ఫోర్ మ్యాన్ అయినా నాతో సమానంగా మాట్లాడతాడు, నువ్వు నువ్వు అని ఫినిష్. అలాగే వేరే వేరే వరల్డ్ నుంచి వస్తున్నాయి. సో తప్పకుండా మీరు అన్న పాయింట్ ఏంటంటే, షెడ్యూల్ కాస్ట్ పీపులే కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంపవర్మెంట్ కావాలి. రాజకీయంగా వాళ్ళని ఏమైనా కుర్చీ కూర్చోటానికి ఉన్నారా? ఇవాళ పివి నరసింహారావు గారు 100th anniversary, నేను ఒకటే చెప్పాను, ఆయన క్యాబినెట్లో 16-17 ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ పెట్టుకున్నారు, చాలా మంది మంత్రులు ఉన్నారు, పూర్తి స్వతంత్రం ఇచ్చారు వాళ్ళకి. ఒక మంత్రి, ఒక ట్రైబల్ మంత్రి అవనే, ఒక జాఫర్ షరీఫ్ అవనే ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంపవర్మెంట్ చేసి, అది కూడా చేస్తే బాగుంటుంది కదా తెలంగాణలో. అది కూడా మీకు ఆర్థిక వ్యవస్థ సాయం చేస్తాం, అధికార వ్యవస్థ మా చేతుంది. నేను చాలా కొంచెం ఫ్రాంక్గా చెప్తున్నా, ఎందుకంటే కాంక్షీరామ్ గారు ఒకసారి మాతో చెప్పారు, నువ్వు కులం గురించి మాట్లాడు చాలా పెద్ద వ్యక్తి లాగా అందరూ అదే మాట్లాడతారని నాకు చెప్పారు. ఈవేళ అన్ఫార్చునేట్గా భారతదేశంలో ఇంకా 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 తగ్గిపోతా వస్తుందని నా వ్యూ. కొంచెం కాస్ట్లో ఉన్నారు కాబట్టి ఎంపవర్మెంట్ కూడా చేయాలి కదా, పవర్ఫుల్ మినిస్టర్స్కి స్థానం ఇవ్వాలి. తను కేసీఆర్ గారు దేశంలో పైనీరింగ్ పని చేసే వ్యవసాయదారులకి డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్వతంత్రం వచ్చిన 60-70 సంవత్సరాలకి ఎవరు చేయలేదు ఆయన చేసే. చౌదరి చరణ్ సింగ్కి అది తెలిసి ఆ సమయంలో చేయలేకపోయాడు, రాదు కాబట్టి. చంద్రశేఖర్ చేయలేకపోయాడు, వీపీ సింగ్ చేయలేకపోయాడు, రాజీవ్ గాంధీ చేయలేకపోయాడు, పీఎం నరసింహారావు ఈయన చేశారు. ఏం చేశాక మన నరేంద్ర మోడీ ఆయన ఒక రోజు తెలిసాడు, గంట సేపు కూర్చున్నారు, ఇదే మాట్లాడారని చెప్పారు. నరేంద్ర మోడీ కూడా వ్యవసాయదారులకు ఏదో ఇస్తున్నారు, కొద్దిగా 2,000 అంటున్నారు, 3,000 తప్పక. సో అందువల్ల ఆయన పైనేరే పని చేసేటప్పుడు ఈ పొలిటికల్ ఇష్యూ కూడా నేను అనుకుంటున్నా, ముఖ్యంగా మన చేతులు తప్పి నాకు ఇది ఇచ్చారో చేతులు తప్పి ఉండటం కూడా ఎంపవర్మెంట్ చేస్తే బాగుంటుంది కదా. ఎంపవర్మెంట్ అంటే వాళ్ళు కూడా పొలిటికల్ పార్టిసిపేషన్ హైయెస్ట్ లెవెల్స్ బాగుంటుంది కదా. ఆ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా శ్రీధర్ రెడ్డి గారు? ఆయన గురించి ఏమైనా మాట్లాడారా కేసీఆర్? ఫోర్ మై రెస్పెక్ట్, నేను చెప్పేది కదా ఆయనకే తెలుసు, శ్రీధర్ రెడ్డి గారికి ఇంట్రెస్టింగ్ మైండ్, మంచి పాలిటీషియన్ కేసీఆర్ గారు. కొత్త స్కీమ్స్ తెచ్చాడు ఫార్మర్స్ అనే గ్రూప్, ఫస్ట్ టైం ఎంపవర్మెంట్ ఇచ్చింది ఫార్మర్స్కి, యూనివర్సల్గా చేశాడు. అది ఒకటాం ఆంధ్రప్రదేశ్ అక్కడ ఎక్కడ 2 ఎకరాలు ఉంటే ఇస్తా, 2.5 ఎకరాలు ఉంటే ఇస్తా, నేను చేయలేకపోతే ఇస్తా, కాలు ఉంటే ఇస్తా, అదే యూనివర్సల్గా చేశాడు, చాలా ఉందాగా చేశాడు. ఐ రెస్పెక్ట్. ఈ పొలిటికల్ ఎంపవర్మెంట్ కూడా చేస్తే బాగుంటుంది కదా. దీనికి ఏ కష్టమేమో మాది, బాస్ ఆయనే కదా, ఆయనే బాస్ కదా, ఆయన లేకపోతే ఎమ్మెల్యే ఎవరు వినడం, ఎవరు ఓటేయరు కూడా. ఆయన పాపులర్ ఎందుకు అంత స్ట్రాంగ్ వ్యక్తి పొలిటికల్ ఎంపవర్మెంట్ చేయాలి? నా వ్యూ, ఊరికి నేను ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఐటీ అని అంతవరకు ఉపయోగపడదేమో, అదే నేను తప్పు అంటే ఒప్పుకుంటా, ఎందుకంటే నా అభిప్రాయం. సో అది కూడా అడ్రస్ చేస్తే కేసీఆర్ బలంగా ఉన్నారు కాబట్టి, బలంగా ఉన్నారు. ఎలక్షన్ 2023, ఇంకా 2 సంవత్సరాల టైం ఉన్నారు. అది కూడా చేస్తారా? ఎంపవర్మెంట్ చేస్తారా? స్ట్రాంగ్ మినిస్టర్స్ తీసుకునేదిగో, నాకేం భయం లేదు, స్ట్రాంగ్ పీపుల్ అన్ని కమ్యూనిటీల నుంచి వచ్చారు సార్ 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 అని కాకా మాస్టర్స్ కాకుండా స్ట్రాంగ్ పీపుల్ తీసుకుంటే తప్పేం లేదు. స్ట్రాంగ్ పీపుల్ ఉంటే కేబినెట్లో చాలా మంచి, చాలా ఉపయోగపడతారు, పార్టీ బలపరుస్తారు. అది కూడా ఆలోచన ఏమన్నా ఉన్నదా అని వెళ్దాం. రైట్ దయాకర్ గారు, దయాకర్ గారు ఏంటి ఓకే ఇప్పుడు ఏకే లేట్గా చేసినా లేటెస్ట్గా చేసినా ఎంతో కొంత దళిత సాధికారికతని ఒక అడుగు వేయడం జరిగింది. సో ఈ అడుగులు ఇంకో 10 అడుగులు పడతాయని హోప్ ఉండొచ్చు కదా. ఇంకా ఏమైనా అబ్జెక్షన్ ఉన్నాయా, డౌట్లు మీకు దీనిపై?
డౌట్లు ఏముంటాయి. ఇక ఆయన ఎంచుకున్నది ఏంటంటే ఆ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను కూడా పసిగట్టిండు కాబట్టి రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చింది అనేది వాస్తవం. వాళ్ళు ఎంత రాజకీయ ప్రయోజనం కాదన్న, ఒకవేళ నేరే పాలకుండా అయితే ఏం చేస్తే ఇప్పుడు మీరు ఎంత 1,000 కోట్ల రూపాయల 1,000 కోట్ల రూపాయలు అనుకుంటారు కదా, ఇప్పుడు పెట్టింది 1,000 కోట్ల రూపాయలు వంతుల ఒక్కొక్క సెక్టుకు ఒక 3-4 సెక్టులు ప్రధానమైనవి ఉంటాయి, ఇండ్లకు సంబంధించి కానీ ఎడ్యుకేషన్ కి సంబంధించి కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి, అంటే ఎంప్లాయ్మెంట్ మీన్స్ ఉపాధికి సంబంధించింది కానీ వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క 1,000 కోట్లు కనుక పెట్టి ఉంటే ఈయన ఈ 2 సంవత్సరాల్లో కూడా ఒక మార్పుకు కారణమవుతుండే. కానీ ఇప్పుడు ఎప్పుడు ఎట్లా ఉంటదంటే చేసినట్టుగానే ఉంటది, కడుపు నిండినట్టే అనిపిస్తుంది ఈ మాటలు వింటుంటే, కానీ అది ఏ మూలకు సరిపోదు. 1,000 కోట్లు అంటే మనకు ఉన్నాయి 1,200 గ్రామాలు అంటే 12,000 గ్రామాలు ఎంత వస్తుందో చూసుకోండి. ఒక రకంగా చూస్తే అంటే 100 100 100 100 కదా వాళ్ళు చేసేది, కాబట్టి చేస్తున్నాం కదా అని చెప్పుకోవడానికి ఇప్పుడు ఇప్పుడు మేము ఎంత పెద్ద ఎత్తున నష్టపోయినా అని ఎవరైనా అంటే అరే మొదలు పెట్టింది కదా 1 సంవత్సరంలో అయిపోతుందా, అవుతుంది అంత తొందరగా. మరి అట్లా అంటే కాళేశ్వరం మాత్రం 4 సంవత్సరాలని కంప్లీట్ చేసినాం అని అంటారు, దానికి 1,00,000 కోట్లు పెడతారు. మిషన్ ఎస్సీనో మిషన్ ఎస్టీనో మీరు చూడండి, ఒక 30-40 వేల కోట్ల రూపాయలు ఒక మిషన్ గా 3-4 సంవత్సరాల్లో పెట్టండి. ఆయన అన్నాడు అంతకు ముందు మూమెంట్ టైంలో అన్నాడు 5 సంవత్సరాల కాలంలో 50,000 కోట్లు కనుక ఎస్సీకి కానీ లేదంటే 25-30 వేల కోట్లు కనుక ఎస్టీలకు కానీ పెడితే మొత్తం సమూలమైన మార్పుకు ఒక శ్రీకారం అవుతుంది. అక్కడ అది కొనసాగించుకోవడానికి ఒక 5-6 సంవత్సరాలు కనుక మనం రెగ్యులర్ గా ఫండ్స్ ను ముట్టుకోకుండా వాళ్ళకి కేటాయిస్తే ఇంకెక్కడ ఎస్సీలు ఇంకెక్కడ ఎస్టీలు దాయకరని నేను ఇదే మాట ఒకసారి అన్నా. మీరు దళితులకు 3 ఎకరాల భూమి అని అంటే దాదాపు మనకు ఒక 30-40 వేల అందరూ 3-4 లక్షల కుటుంబాలు ల్యాండ్ లెస్ లేబర్ ఉంటారు, వాళ్ళకి సంబంధించి ల్యాండ్ లెస్ లేబర్ ఉంటారు వాళ్ళకి చేస్తానికి ఎట్లా చేస్తాం సార్ అని అంటే అయితది దాదాపు 30-40 లక్షల ఎకరాలు మిగులు భూమి ఉన్నది, అది అన్నిటి కూడా లెక్కలు తేలిస్తే మొత్తం భూమి 3 ఎకరాలేంది, ఎక్కడ కావాలంటే అక్కడ భూమి దొరుకుతుంది అన్నది. ఇప్పుడు భూమికి పైసలు లేవని కలెక్టర్లు వాళ్ళకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి చెబుతున్న పరిస్థితి. కాబట్టి అనుకోవడానికి చేయడానికి మధ్యన తేడా ఉంటది, కానీ చేతల్లో మొదలు పెట్టడం అన్నా సరే నేను అందుకనే స్వాగతిద్దాం అని చెప్పిన, లేకపోతే ఏందా ఎస్సీల గురించి చేస్తా అంటే కూడా దాయకర్ల ఎక్కువ కూడా వ్యతిరేకం చేస్తున్నారు చేయొద్దా. అవునండి, అది సప్లాంది 15,000 కోట్లు ఉంటది, కానీ 1,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా కేసీఆర్ ఇనిషియేట్ చేస్తుంది కానీ ఒక పెద్ద ఆయన చేసి చేస్తే చెయ్యనియండి కాదని. కానీ ఈ నష్టాలన్నీ ఏంది, అసలు నష్టాలన్నీ ఏంది, భూమి ఒక భూమి విలువ ఒక ఎకరం భూమి విలువ ఎంత ఉన్నది, ఆ భూములు పోతున్నాయి, నువ్వు ఇవ్వకపోతే అదొక నష్టము, 3 ఎకరాల భూమి పథకాన్ని ఆపడం వల్ల ఒక నష్టము, ఉన్న భూమి పోతుంది, ఆ భూమిని ఎవరు కాపాడుతాడు, అది ట్రైబల్స్ కైనా ఎస్టీ ఎస్సీలకైనా. సో ఆ పరిస్థితిని ఆపి మరింత పెంచే ప్రయత్నం చేస్తే బెటర్ నా దృష్టిలో. సరే ఏం సజెషన్స్ వచ్చినాయి అక్కడ సీఎంఓ నుంచి మనకు బయటకు రాలేదు, కానీ ఆ ప్రయత్నాన్ని గట్టిగా చేయాలి. ఇప్పుడు అన్న ఏమన్నాడు స్వాగతించాలి అన్నాడు, 100% స్వాగతించాలి, మంచి చేసినప్పుడు మంచి అంటాం, కానీ అది పేపర్ కి మాత్రమే జీవోలతోనే సాటిక అక్షరాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ కి రియాలిటీకి వచ్చినప్పుడు ఎవరం కూడా విమర్శించం, మంచి చేసినప్పుడు ఎస్ మంచి చేస్తున్నారని చెప్తారు. కానీ ఇవాళ మీకు చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పదలుచుకున్నాను, ఎందుకు అంటే దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి అని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్, అసలు పేదవాళ్ళ పట్ల చిత్తశుద్ధితో పనిచేసినటువంటి ఆకునూరి మురళి ఐఏఎస్ తను మీ ఎక్కడికి వెళ్ళినా ఒక ఊరికి వెళ్తే ఒక ఫోన్, ఒక ప్రభుత్వ స్కూల్ కి వెళ్తే ఒక ఫోన్, ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తే ఒక ఫోన్, ఈ రకంగా ఆయనని చేస్తే తట్టుకోలేక ఆయన రిజైన్ చేసేశాడు, అవసరం లేదు నాకు ఈ ఉద్యోగం అని. పక్క రాష్ట్రంలో ఆయన యొక్క సర్వీస్ ని విద్యా వైద్యం కోసం ఆయన సర్వీస్ ని వాళ్ళు వాడుకుంటున్నారు, మరి మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోయినాం? ఇవాళ 10 రోజుల్లోనే ఉద్యోగస్తులకి పదోన్నతుల విషయంలో వీటన్నిటికి సంబంధించి మీరు చేసి ఇవ్వండి అని అంటే మరి ఇన్ని రోజులు ఎందుకు మీరు చేయలేకపోయినారు? ఉన్నటువంటి మనకు ఇప్పుడు మేధా సంపద అన్నది కొద్ది మంది దగ్గర ఉంటుంది, ఆ సంపదని వచ్చిన తెలంగాణలో వాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది కదా. తెలంగాణలో నిజంగానే ఉన్నటువంటి బ్యూరోక్రాట్లని మీరు ఎంతమందిని వాడుకుంటున్నారు? ఇలా దళితులకి సంబంధించి వాస్తవానికి తీసుకుంటే ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి ట్రైబ్స్ భూమిని మీరు ఎంతమంది ఎన్ని ఎకరాలు లాక్కున్నారు? ఇవాళ దళితుల భూములు లాక్కొని ఇవాళ మీ శ్మశాన వాటికలకి తర్వాత మీరు రైతు వేదికలకి ఉపయోగించుకుంటే పలు సందర్భాల వేదికల పైన మేమే మాట్లాడినాం, మరి వాటి పరిస్థితి ఏంటి? ఇలా తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తారా మీరు? ఎందుకంటే వాళ్ళ అభ్యున్నతి కోసం ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 93,000 కుటుంబాలకి ఆ రోజు భూములు ఇచ్చారు, ఇచ్చిన భూములు ఇవాళ మీరు లాక్కుంటే మరి
మీకు వాళ్ళ పట్ల చిత్తశుద్ధి ఉందని ఎట్లా నమ్మాలి ప్రజలు? మూడో అంశం ఇవ్వాల, ఎంత మంది ఎస్సీలకు అంటే ఐ మీన్ ఇక్కడ ఉన్నటువంటి మానామాది గారు రెండు గంట తీసుకున్నట్లయితే మంత్రి పదవులు ఇచ్చినారు, అసలు వాళ్ళు ఉన్నారా? మంత్రులుగా వాళ్ళు ఉన్నారా ఇవాళ ఈ రాష్ట్రంలో? అంటే వివక్ష చేయట్లేదు నేను, అంటే దామాష ప్రకారంగా మనం చేయాలి అని అనుకున్నప్పుడు ఆ వర్గాలకి పని చేయాలని అనుకుని ఉత్సాహంతో ఉన్నటువంటి ఇంతో అంత రాజకీయ అవగాహనతో ఉన్నటువంటి వాళ్ళను ఈ ప్రభుత్వ పెద్దలు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు? బీసీలకైనా ఎస్సీలకైనా ఎస్టీలకైనా కంప్లీట్ గా నిర్వీర్యం కాబడుతున్నారు ఈ వర్గాలు. ఈ వర్గాల సింపుల్ గా కంక్లూడ్ చేయండి, మనకి వేరే సబ్జెక్ట్ కూడా ఉంది, ప్లీజ్ ఏం చెప్పాలనుకుంటే సింపుల్ గా చెప్పండి, అధికారంగా ఉన్నారు కాబట్టి మీరు ప్లీజ్. నేను ఒకటి గుర్తుపెట్టి, విమర్శలు ఎప్పుడు ఉంటాయి, ఆశావాదం నిరాశావాదం రెండు ఉంటాయి. నేను పాజిటివ్ ఆలోచించేటువంటి పద్ధతికి సమాధానం చెప్తా. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈడేళ్ళ దగ్గర దగ్గర 55,000 కోట్లు దళితుల కోసం ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి చెప్తా ఉన్నారు, ఆయన సర్వీస్ చేయబోతు తెలంగాణ రాష్ట్రం అయిందని. ఆర్ ప్రవీణ్ కుమార్ అంటే ఆయనకు, ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, వారికి అవకాశం ఇచ్చి వాళ్ళ విద్యాలయాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయమని చెప్పిండ్రు. కొన్ని వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బిడ్డలు వాళ్ళు చదువుకుంటున్నారు, మంచి విద్యను మంచి విద్యాలయాలు భవిష్యత్తును పొందుతూ ఉన్నారు, వాళ్ళని బ్రహ్మాండంగా ట్రైన్ చేస్తూ ఉన్నారు. అదేది కనపడదు. మనసులో ఆగునూరి మురళి గురించి మనం మాట్లాడతాం, జరిగే ఆగునూరి మురళి గారికి ఏమైందో ఆ సర్వీస్ ఇష్యూస్ నేను మాట తెచ్చుకోలేదు. పాయింట్ నెంబర్ టూ, ఇవాళ కళ్యాణ లక్ష్మి లాంటి పథకం తెలంగాణలో తీసుకొస్తే బాగుపడ్డది ఎవరండి? వెనకబడ్డ కుటుంబాలకు చెందినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల కుటుంబాల బిడ్డలే కదండి. ఇది సాధికారత కిందకి రాదా? రైతు బంధు నేను చెప్పినట్టు మీకు ఒక వినాలి మాట్లాడదాం. 14 లక్షల ఎకరాల ఎక్స్టెంట్, దగ్గర దగ్గర 8,55,000 మంది రైతులు, వీళ్ళందరికీ ఇంతకుముందే చెప్పినారు రైతులను ఎంపవర్మెంట్ చేసినటువంటి ప్రభుత్వం ప్రపంచంలోనే పుల్లారావు గారు చెప్తున్నారు, డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చినాం కదండి. ఇవే కాకుండా మీరు ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీలో ఇవాళ దళితులకు సంబంధించి, దళితుల ఉపకరణకు సంబంధించినటువంటి చిత్తశుద్ధితో పనిచేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వమే. కాబట్టి మీరు వెల్ఫేర్ నుంచి డెవలప్మెంట్ వరకు ఇవాళ ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేసుకున్నాం? దగ్గర దగ్గర డిక్కీ ఆధ్వర్యంలో 200 మంది ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేసుకుంటే వాళ్ళు 150 మంది వ్యాపారస్తులు తయారైనరు. నిన్న ఒక ఎమ్మెల్యే గారు, క్రాంతి కిరణ్ గారు సజెస్ట్ చేసినారు, వాళ్ళు ఒక ఎక్స్పో పెట్టాలా, వాళ్ళు ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి. అంటే నేను ఏమంటున్నా అంటే, ఈ రాష్ట్రంలో దళితుల కోసము, వెనుకబడిన వర్గాల కోసము ఒక చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి ఒక ప్రయత్నం నడుస్తూ ఉంది. మీరు భూముల గురించి మాట్లాడినారు, ముఖ్యమంత్రి గారు ఎంత మేరకు వరకు ఆలోచించారంటే, గతంలో లేఖపత్రం ఉందని నేను ఎడికెళ్ళి చెప్తున్నా, ఎంతమంది దళితులకు భూములు ఎంత ఉన్నాయి, దాంట్లో మహిళల మీద ఎంత పట్టు ఉంది, పురుషుల మీద ఎంత పట్టా ఉన్నది, ఎంత ఎక్స్టెంట్ ఉన్నది, ఎంతమంది రైతు బంధు పోతుంది, ఎన్ని అసైన్ ల్యాండ్లు ఉన్నాయి, అసైన్ ల్యాండ్ల వాళ్ళ స్వాధీనంలో ఎంత ఉన్నాయి అని మేము ఒకటి ప్రభుత్వం వైపు నుంచి ఒకసారి ఒకటి 31 మినిట్ చిత్తశుద్ధి కూడా. నిన్న వచ్చినటువంటి నాయకులు చెప్పారు రైతు బంధు పోతుంది, కరెక్టే సార్, మరి వాళ్ళ స్వాధీనంలో ఉందా అంటే, నిన్న ఏమంటే రెవెన్యూ గారికి, సిఎస్ గారికి, తర్వాత ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీ గారు కూడా చెప్పినారు నిజమేంటో తెలుసామని చెప్పేసి. అంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వము మొదలైంది చూద్దాం అసలు ఏ రకంగా ముందుకు వెళ్తారన్నది. రాబోయే రోజుల్లో 14 లక్షల కుటుంబాలనే వాళ్ళందరినీ కూడా ఒక ఆర్థిక భద్రత తీసుకొస్తుంది ప్రభుత్వము, మొత్తం రాష్ట్రంలో ఉన్న 65 లక్షల దళితుల యొక్క జీవితాల్లో వెలుగు తీసుకొస్తారు. రైట్ పుల్లారావు గారు, సార్ పుల్లారావు గారు, టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి నియామకం కానీ కాంగ్రెస్లో కాక పుట్టిస్తుంది. కోమటిరెడ్డి గారు అసలు గాంధీ భవన్లోకి అడుగు పెట్టాడు మాట్లాడే పరిస్థితి ఏంటి? మళ్ళీ తెలంగాణలో గత వైభవాన్ని పునరావృతం చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా వాళ్ళు ఒపీనియన్ చెప్తున్నారు, అలాగే పీసీసీ కూడా చాలా వర్కౌట్ చేశారు, మనం చూసాం ఎవరికి వస్తుంది. ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఇచ్చారు, రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఫైర్ బ్రాండ్ కింద కూడా అంటుంటారు. సో దీనివల్ల మళ్ళీ ఇంట్లోనే ముసలం వచ్చే పరిస్థితి ఎలా చూడాల్సిందండి? పుల్లారావు గారు వినిపిస్తుందా? సార్ మీ నెట్వర్క్ ఫ్రీజ్ అయినట్టున్నది, ఒక నిమిషం నేను మళ్ళీ వస్తాను. దయాకర్ గారు ఏంటి మళ్ళీ మీ ఇంటి రచ్చ?
ఇంటి రచ్చ కామనే లైట్ తీసుకో రెండు మూడు రోజులు అయిపోతుంది పంచాయతీ. అలాగే చెప్పారు పిసి కాదు పిసిసి నియామకమైనప్పుడు కూడా అదే చెప్పారు, కొద్దిగా లైట్ తీసుకోండి కొద్ది రోజులు వెయిట్ చేయండి అని. మళ్ళీ బదులు మాట్లాడుతూ పయ్యోళ్ళు మాట్లాడుతున్నారు, కిందోళ్ళు మాట్లాడుతున్నారు, అందరు మాట్లాడుకుంటారు. రెండు మూడు రోజులు కదా అయ్యో రాలేదనేది ఉంటది. ఇప్పుడు టికెట్లు అప్పుడు చూడలేదు వర్మ, నువ్వు రాని వాళ్ళు కొట్లాడతారు, వచ్చిన వాళ్ళు పని చేస్తారు, ఇదంతా నడుస్తూనే ఉంటది. కొంచెం ఇప్పుడు మా ఎక్కడనే మా ఎంకరెడ్డి గారినే కొంచెం మేము సముదాయించుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా అందరం కలిసి పనిచేస్తాం. ఆయనను కూడా తొందరలోనే మాతో కలిసో మనతో కలిసే రావాలనే ఉద్దేశంతో అందరికి ఉన్నది. ఆయన అది కూడా ఏంటంటే నేను సీనియర్ అనే ఒక ఒక ఫీలింగ్ ఉన్నది. డెఫినెట్ గా తన క్రెడిబుల్ లో ఉన్నవాడు కాబట్టి కొంత అసహనానికి గురైనట్టుగా కనిపిస్తున్నప్పుడు కూడా పెద్ద ఏమి కాదు నాకు తెలిసి. ఇప్పుడు ఆగ్రహం వెనుక ఉండే సమస్యలు కొన్ని ఉన్నాయి, అవి వారు చెప్పలేరు ఎవరు చెప్పలేరు, కానీ డెఫినెట్ గా ఒక్కొక్కరికి వస్తున్నప్పుడు ఇంకొకరికి వ్యతిరేకత జరుగుతుంది కాబట్టి దాన్ని మేము సంధాయించుకోగలుగుతాం తొందరలోనే. ఇదంతా కూడా వారం పది రోజుల్లో చక్కదిద్దుకోవడం, రాని వాళ్ళకు కొత్తగా అకామిడేట్ చేయడం, ఎవరైతే ఇంకా కొంత నూతన ఉద్యోగంతో వస్తారో వాళ్ళకు అవకాశాలు కల్పించడం అనే దాని మీద ఉంటది. టార్గెట్ ఇప్పుడు మాకేంటి, ఇప్పుడు హుజురాబాద్ వెంటనే ఉన్న దాంట్లో పెర్ఫార్మెన్స్ చూపించుకోవాల్సిన బాధ్యత కొత్త అధ్యక్షుడు వచ్చినాక కూడా మీ పార్టీకి ఇంతేనా అని చెప్పి రేపు నువ్వు క్వశ్చన్ అడగకుండా చేసుకోగలవాలి చేయాలి కదా. ఆ పని చేసుకునే దానికే పడతాం. నా ఉద్దేశం అయితే అంటే ఎక్కువ మంది కాంపిటీటర్స్ అవ్వడం అనేది ఇక్కడ ఈ చిన్నపాటి గొడవలకు కారణమైంది. అఫ్ కోర్స్ మీడియా చూపించడాన్ని నేను వ్యతిరేకించలేదు, జరిగింది దాన్ని గురించి. ఒక్క విషయం దయాకర్ గారు, రేవంత్ రెడ్డి గారికి పిసిసి ఇవ్వడం కరెక్టేనా? సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారితో అలా కాదండి, ఇక్కడ లోకల్ ఫీలింగ్ కాదు లోకల్ ఫీలింగ్ అంటూ ఒకటి ఉంటది కదా. ఇప్పుడు ఎప్పటి నుంచో మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, ఇక్కడ చాలా మందితో మీకు పరిచయాలు ఉన్నాయి, మీ కార్యకర్తలు ఉన్నాయండి లేకపోతే మీకంత కింద వాళ్ళు ఉన్నాయండి పెద్ద వాళ్ళు ఉన్నాయి, అందరితో మీకు పరిచయాలు ఉన్నాయి. సో ఇప్పుడు అది ఏంటంటే పిసిసి కాకుండా టీడీపీ అని కూడా వ్యాఖ్యానించే పరిస్థితి తయారైంది. మా దాంట్లో మేమే ప్రతిపక్షం కదా, అది పుల్లారావు గారికి బాగా నాకంటే ఆయన బాగా చెప్తారు విమర్శలు. కానీ ఇప్పుడు ఒకవేళ సీనియర్ ఎలిజిబుల్ అంటే మాజీ డిప్యూటీ సీఎం గా దామోదర్ రాయనశ్వర గారు ఉన్నారు, వారికి ఎన్నికల కమిషన్ కి సంబంధించిన చైర్మన్ ఇచ్చింది, ఆయన ఏమి వ్యతిరేకిస్తలేడు కదా. అధిష్టానం యొక్క నిర్ణయం శిరోధార్యం ఉంటది. వెంకటరెడ్డి గారు ఏంటంటే చాలా ఎక్కువ ప్రయత్నం చేసిండు, ఆయన ఎలిజిబుల్ కూడా సేమ్ దామన్న మాదిరిగానే ఎంకన్న కూడా డెఫినెట్ గా ఆయనకు అర్హత ఉన్నది. వారిని జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో ప్రత్యేకంగా వినియోగించుకుంటారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్ తెలంగాణలో తెలుసు అది, ఎందుకంటే నల్గొండ జిల్లానే కాదు మొత్తం యావత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ కొరకు రాజీనామా చేసిన ఒక త్యాగశీలిగా వెంకటరెడ్డి గారికి ఎప్పుడు ఉంటుంది, ఆయన జేఏసీతో కూడా కలిసి పనిచేసింది కాబట్టి ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన ఫీల్ అవడంలో అర్థం ఉన్నది కాబట్టి ఆయనను గౌరవిస్తాం. డెఫినెట్ గా ఆయన మంచి ప్రాధాన్యత ఉండే పోస్ట్ వస్తుంది, తర్వాత ఆయన సేవలు కూడా పార్టీ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే వారు కూడా పార్టీ పట్ల ఎక్కువ ఉన్న ప్రేమ ఆయనను ఈ రోజు కోపానికి కారణమైంది. నేను వ్యక్తిగతంగా కూడా నాకు ఆత్మీయుడు నా దగ్గర నా ఎంపీ కాబట్టి డెఫినెట్ గా వారి యొక్క సేవలు కూడా వినియోగించుకుంటుంది పార్టీ. రైట్, ఇంద్ర శోభన్ గారు ఏంటి, షర్మిలమ్మ గారి బాణం ఆల్రెడీ జనాల్లో వచ్చింది, మరి బ్రహ్మాస్త్రం పార్టీ ఎప్పుడండి? మీ ఆడియో మ్యూట్ లో ఉంది ఇందిరా గారు. జూలై 8వ తారీఖు నాడు పివి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉంది, అదే రోజు మా ఐకాన్ ఆయనే కాబట్టి ఆయన జయంతి రోజు సెంటిమెంటల్ గా మా పార్టీ ఆవిర్భావ దినం అన్నది ఆల్రెడీ సంకల్ప దినం రోజే అనౌన్స్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసము, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పట్ల వాళ్ళ ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్షత పట్ల తప్పకుండా ప్రజల కోసం ప్రశ్నిస్తాం, పోరాటం చేస్తాం. ఆల్రెడీ మొదలు పెట్టాం, పార్టీ ఏర్పడక ముందే సంకల్ప దినం మొదటి నుంచి కూడా నిరుద్యోగ దీక్ష నుంచి ఆల్రెడీ మా వర్క్ మూవ్ చేసాము రైతుల కోసము. తర్వాత ఆరోగ్యశ్రీ ఎందుకు ఇవ్వలేకపోయినారు, ఇవాళ కరోనాతో బాధపడ్డటువంటి వాళ్ళను అప్పుల పాలనటువంటి కుటుంబాలని మొన్న కరీంనగర్ వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది, మాకు తోచిన కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. సో మాకు తోచి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజ ఇష్యూస్ పట్ల
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎందుకు నిర్వీర్యం అవుతున్నాయి వీటికి? ఎందుకంటే అవి మంచి సంక్షేమ పథకాలని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు, కానీ ఇంప్లిమెంట్ చేసే దాంట్లో మాత్రం ఎందుకు చేయలేకపోతున్నారు అని ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రజాపక్షంలో ప్రజా ఎజెండానే మా ఎజెండా అన్నటువంటి ఉద్దేశంతోనే అదే విధంగా జనాల్లోకి వెళ్ళబోతున్నాం. తప్పకుండా పురుషుడిగా పార్టీ ఆవిర్భావం తర్వాత క్షేత్రస్థాయిలో ఈ రాష్ట్ర ప్రజల కోసం నిలబెడతాం. ఓకే శ్రీధర్ రెడ్డి గారు, ఫైనల్గా ఏంటి మూడు బాణాలు మీ మీద ఎక్కుపెట్టి రెడీగా ఉన్నారు, ఒక పక్క షర్మిల గారు, మరో పక్క ఈటల, మరో పక్క రేవంత్ రెడ్డి, ఏమైనా ఇబ్బంది ఉంటుందా? పండ్ల షర్టుకే కదా రాలేసేది, అధికారం ఉన్న నాయకుల మీదనే కేసీఆర్ లాంటి మీద మాట్లాడితేనే కదా ప్రచారం దొరికేది. ప్రతిపక్షాలు కాబట్టి అధికార పార్టీని కదా విమర్శించాలి, కాబట్టి ఆ విషయంలో పెద్దగా ఏమి ఫీల్ అయ్యేది లేదు. రేవంత్ రెడ్డి గారు మొన్న సాగర్లో కొట్లాడలేదా? ఆయన వచ్చి జిహెచ్ఎంసీలో ప్రచారం చేయలేదా? లేకపోతే రేపు పొద్దున హుదరాబాద్లో చేయడా? మన మినీ మున్సిపల్ ఎలక్షన్స్లో అంతో కొంత ఆన్లైన్ ఉన్న ప్రయత్నం చేయలేదా? నేనేమంటున్నా, ఎవరు తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం నాది కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో శ్రేణులకు కొంత ఉత్సాహం వచ్చే అవకాశం ఉంటుంది. పెండింగ్ ఇష్యూ చాను నుంచి అధ్యక్షుని పెట్టుకోలేదు, ఫుల్ టైం అధ్యక్షుడు లేదు, ఉన్నాయన చేయడు, ఇంకొన్ని చేయనియర్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ ముచ్చట్ల వాళ్ళు యాజ్ దాకర్ ఈజ్ ఆల్సో సీన్ వెరీ హ్యాపీ. మిగతా వాళ్ళు కూడా గట్లనే ఉంటారని నేను అనుకుంటున్నాను, కొంతమందికి ఇష్టం లేకుండా. అయితే అది ఒకటే పాయింట్, అది మా మీదే ప్రభావం చూపే అవకాశం లేదు. ఇక నేను ఇంకొకటి, ఇంకొక బాణం ఏదో అంటే, ఒక బాణం ఏదో అయిపోయింది, ఇంకో బాణం ఈటల గారు, షల్మిల గారు, అవన్నీ ఉత్తమించారు. కానీ అయినా ఏటీఎం లేవు, హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఈటల గారు గతంలో కేసీఆర్ బాణంగా ఉంటేనే గెలిచిండు, ఇప్పుడు పోయిన బాణం ఆయనకు నేను చెప్పాము, నేను అతిశయంతో మాట్లాడనిపిస్తుంది, కానీ వాస్తవం మాడుతా ఉన్నాను. టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ప్రస్తుతానికి మీ సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ చెప్పాను. నేను షర్మిల గారి పార్టీ గురించి నేను ఇప్పుడేం కామెంట్ చేయనండి, ఎందుకంటే వాళ్ళ పార్టీ ఒకటి ఫ్లోట్ అయిన తర్వాత ఓ జెండా ఓ ఎజెండా పెట్టిన తర్వాత ఏమైనా మాట్లాడితే దానికి పద్ధతి తప్పి మాట్లాడి పిల్ల పుట్టక ముందే కులగట్ట ముచ్చట్ల మీద చెప్పి ఎందుకు? పుల్లారావు ఫైనల్ గా టిపిసిసి కాంగ్రెస్ పార్టీలో ఇలాగ అవుట్బర్స్ ఏం కొత్త కాదు, తిట్టుకుంటారు అంతా బాగానే ఉన్నది, కానీ ఇది కొంచెం ఓపెన్ గా సీరియస్ గా అన్ని చోట్లకి వెళ్ళింది, కరప్షన్ చేసి ఇచ్చారని నాది ఒకటే సబ్మిషన్. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వాడి ఇలాంటి ఇష్యూస్ వాడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. అనుభవ్యులు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, చాలా మంది ఖాళీగా కూర్చున్నారు ఢిల్లీలో, వాళ్ళు వాడితే ఇలా ఎలా ట్యాకిల్ చేయాలో తెలుసు. ఇప్పుడు ఆయన పెట్టిన వ్యక్తికి అంత అనుభవం ఉన్నదా? అంత స్టేచర్ ఉన్నదా? స్టేచర్ లేని వ్యక్తి వస్తే ఇదే వస్తారు. అదే కుటుంబంలో గడవ కపిల్ సిబ్బంది ఎలా అంటుంది, ఎలా సత్తాలో వాళ్ళకి ఫార్ములా తెలుసు. కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఇలా బయటగా ఉపవాసం వచ్చాక ఇది ఎలా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుందో మనం చూడాలి. అంత కొంచెం అన్ప్లెజెంట్నెస్ చాలా పెద్ద ఎత్తుగా వచ్చింది. ఇది ఎంతవరకు ఆ ఎంపీ గారు తీసుకెళ్తారు, మళ్ళీ దయాకర్ గారు చెప్పినట్టుగా మళ్ళీ హ్యాపీ అయిపోతారా, మనం వెయిట్ చేయాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు, చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ అండి. శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ, అద్దంకి దయాకర్ గారు థ్యాంక్ యూ, ఇందిరా శోభన్ గారు. ఇది ఇవాళ వాయిస్ ఆఫ్ పీపుల్ స్టేచ్ 2 1990.